పల్నాడు జిల్లా మాచర్ల మండలం బెల్లంకొండవారి పాలెంలో వాలంటీర్ విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు కర్రలు గొడ్డలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ మాచర్ల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రంగబాబు వాళ్ళ మా వడ్డే చంద్ర వెంకయ్య వెంకయ్య మళ్ళీ వాళ్ళ మేనత్తలు ఇతను ఎందుకు కొట్టారు అంటే అండి ఆ ఉద్యోగం పోయిందని. ఏ ఉద్యోగం? వాలంటరీ జాబ్ తీసేపించిందని. వాలంటరీ పేరు అయిపోయింది. రంగబాబు. రంగబాబు ఈ ఎట్లా కొట్టారు? దేంతో కొట్టారు? గొడవలతోనండి. గొడవలతో కొట్టారు. ఇదిగో ఈ చేతిలోనే నరికిండ్రు. ఇప్పుడే పొద్దున పోయి ఇప్పుడు వచ్చిండు. ఇక్కడే గొడ్డలతో నరికినారు. అమ్మ అన్నాడు ఆడే పడ్డాడు. వాళ్ళకి వాళ్ళ కాలేదు. అయినా కానీ వాళ్ళు బాగాలేదు. మాట్లాడుకోసం ఆగిన